ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా ప్లే స్టోర్ ఎవరిది గూగుల్ ఇన్బుల్ట్గా ప్రతి ఫోన్లోనూ గూగుల్ ప్లే స్టోర్ వచ్చేస్తుంది అందులో గూగుల్ అనుమతించిన యాప్స్ మాత్రమే మనం డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది దాంతో మనం మన డబ్బులతో కొనుగోలు చేసినటువంటి ఫోన్లో ఏ యాప్స్ ఉండాలి ఏ వాడాలి అన్నది పూర్తిగా గూగుల్ నిర్ణయిస్తుంది మన హక్కుల మీద గూగుల్ పెత్తను ఏంటి ఇది చాలామందిలో ఉన్న ప్రశ్న దీని మీద ఇప్పుడు అమెరికాలోని ఓ కోర్టు తీర్పిచ్చింది గూగుల్ పెత్తనం చెల్లుబాటు కాదని తేల్చేసింది గూగుల్ ప్లేస్టోర్లో ఏ యాప్స్ ఉండాలి ఎవరు ఏ యాప్ వాడాలి అని నిర్ణయించే హక్కు గూగుల్కి లేదన్నట్టు పేర్కొంది ఇప్పటికే గూగుల్ అనేక రకాలుగా హక్కుల్ని అరిస్తుందంటూ బ్రిటన్లోని యూరోపియన్ యూనియన్ కోర్టు తేల్చేసింది కొంత జరిమానా కూడా విధించింది తాజాగా అమెరికన్ కోర్టు ఆదేశాలతో నవంబర్ ఒకటో తారీఖు నుంచి గూగుల్ ప్లేస్టోర్లో అన్ని రకాల యాప్స్కి అనుమతించాల్సి ఉంటుంది అమెరికాలోని ఒక గేమింగ్ యాప్ గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో ఈ వివాదం మొదలైంది ఆ యాప్ కోర్టుకెళ్ళింది తనకు అవకాశం కల్పించాల్సిందేనని కోరింది దాన్ని నియంత్రించడం మీద కోర్టు ఆగ్రహించింది గూగుల్ని హెచ్చరించింది ఇది పూర్తిగా వినియోగదారులతో పాటు యాప్స్ రూపకర్తల హక్కుల్ని హరించే నిర్ణయమేనని తెలియజేసింది దాంతో ఇప్పుడు గూగుల్ అన్ని రకాల యాప్స్కి అనుమతించాల్సిన అవసరం ఏర్పడుతుంది మూడేళ్ల పాటు అంటే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ఈ తీర్పులో పేర్కొన్నట్టుగా ఖచ్చితంగా అన్ని యాప్స్కి అనుమతి ఇవ్వాల్సిందేనని కోర్టు పేర్కొంది అయితే ఇప్పుడు ఇది కోర్టు తీర్పుని కేవలం అమెరికా వరకే గుర్తింపజేస్తారా ప్రపంచమంతా గూగుల్ ఇలాంటి అవకాశం ఇస్తుందా అన్నదే ప్రశ్న అమెరికాలో ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు గూగుల్ అన్ని రకాల యాప్స్ని డౌన్లోడ్ చేసుకుని వెసులుబాటు కల్పించేందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోంది అయితే ఇది కేవలం అమెరికాకే పరిమితం చేస్తే మిగిలిన అన్ని దేశాల్లో కూడా గూగుల్ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది గూగుల్ ఏకచత్రాధిపత్యంగా తన మార్కెట్ అవసరాల కోసం తన లాభాల కోసం మొత్తం వినియోగదారుల మీద పెత్తనం చేస్తుందన్నటువంటి అభిప్రాయాన్ని తుడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు గూగుల్ మేనేజ్మెంట్ మీద ఉంటుంది దానికి తగ్గట్టుగానే అన్ని చోట్ల కూడా అలాంటి అవకాశాన్ని పరిమిత మేరకైనా ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది అయితే గూగుల్ నిజంగానే అందుకు సిద్ధపడుతుందా అలాంటి అవకాశం ఇస్తుందా మన ఫోన్లో కూడా అలాంటి వెసులుబాటు వస్తుందా రాదా అన్నది చూడాల్సిన అంశం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్